ఓకే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించినటువంటి ఏపీఎస్సి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చర్ సంబంధించి 2017 క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ నెంబర్ 83 అనమాట. సో ఈ క్వశ్చన్ కూడా మనకి మెటల్ కార్బన్ సంబంధించినటువంటి క్వశ్చనే. ఆ క్వశ్చన్ ఏంటనేది ఒకసారి చూసి దానికి సంబంధించినటువంటి 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు 4 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ ఎందుకు రైట్ అవుతుంది, మిగిలిన 3 ఆప్షన్స్ ఎందుకు తప్పు అవుతున్నాయి ధోరణిలో మనము మన విశ్లేషణాత్మక విధానంలో మనం ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేసుకుందాం. సో క్వశ్చన్ వచ్చేటప్పటికి మ్యాచ్ ద ఫాలోయింగ్ మెటల్ కార్బైన్స్ విత్ అబ్జార్ప్షన్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ సెంటీమీటర్ యూనిట్స్ పర్ సీఓ. అంటే కార్బన్ లిగాండ్స్, మెటల్ కార్బైన్స్ లో ఉండేటువంటి కార్బన్ లిగాండ్స్ ఏవైతున్నాయో ఆ కార్బన్ లిగాండ్స్ సంబంధించినటువంటి అబ్జార్ప్షన్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారంటండి. అవి 2090 సెంటీమీటర్ ఇన్వర్స్, 1860 సెంటీమీటర్ ఇన్వర్స్, 1980 సెంటీమీటర్ ఇన్వర్స్, ఆ తర్వాత 2019 సెంటీమీటర్ ఇన్వర్స్, 1860 సెంటీమీటర్ ఇన్వర్స్, 1980 సెంటీమీటర్స్ అని చెప్పేసి మెటల్ కార్బనైల్స్ లో ఉండే కార్బనైల్ లిగాండ్ కి సంబంధించినటువంటి అబ్జార్ప్షన్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారంట. ఆ అబ్జార్ప్షన్ ఫ్రీక్వెన్సీస్ ని ఇక్కడ మెటల్ కాంప్లెక్సెస్ ఇచ్చారు. VCO6 మైనస్ హెక్సాకార్బన్ వెనిడేట్ అని, హెక్సాకార్బన్ క్రోమియం అని, హెక్సాకార్బన్ మ్యాంగనీస్ సంబంధించినటువంటి పాజిటివ్ ఛార్జ్ తో కూడినటువంటి కాంప్లెక్సెస్ ని ఇచ్చాడు. ఈ కాంప్లెక్సెస్ ని ఆ కాంప్లెక్సెస్ లో ఉండేటువంటి మెటల్ కార్బనైల్ లిగాండ్స్ ఎక్సిబిట్ చేసేటువంటి అబ్జార్ప్షన్ ఫ్రీక్వెన్సీస్ ఆధారంగా వాటిని మ్యాచ్ చేయమని చెప్పారనమాట. సో ఒక రకంగా చూసినట్లయితే ఈ క్వశ్చన్ ఏదైతుంది, క్వశ్చన్ అనేది మెటల్ కార్బన్స్ సంబంధించినటువంటి బాండింగ్ అనేది క్వశ్చన్ అనమాట. సో మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మెటల్ కార్బన్స్ సంబంధించినటువంటి బాండింగ్ సంబంధించినటువంటి వీడియో కనుక మీరు ఒకసారి చూసినట్లయితే క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. నేను ఇక్కడ మెటల్ కార్బన్ సంబంధించినటువంటి బాండింగ్ ఏదైతే బాండింగ్ మెటల్ కార్బన్స్ ఉందో ఆ కాన్సెప్ట్ ని ఒకసారి డిస్కస్ చేసి ఆ వాల్యూస్ మీకు ఒకసారి గుర్తు చేసి అసలు మెటల్ కార్బన్స్ లో ఏ రకంగా సిగ్మా బాండ్ ఫార్మేషన్, పై బాండ్ ఫార్మేషన్ జరిగింది, సినర్జిక్ ఇంటరాక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి, ఈ సిగ్మా బాండ్ ఫార్మేషన్, పై బాండ్ ఫార్మేషన్ అనేటువంటి మెటల్ కార్బన్ సంబంధించినటువంటి కార్బనైల్ లిగాండ్ కి సంబంధించినటువంటి ఐఆర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపిక్ సంబంధించినటువంటి అబ్జార్ప్షన్ ఫ్రీక్వెన్సీస్ ఏ రకంగా మార్పు చేస్తా ఉన్నాయనే విషయం గురించి ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవాలంటే మనకి ఎవరి మీద అవగాహన ఉండాలంటే బాండింగ్ ఇన్ మెటల్ కార్బనైల్స్, మెటల్ కార్బనైల్స్ లో మెటల్ కార్బనైల్స్ సంబంధించినటువంటి బాండింగ్ అనేది మనకి ఇక్కడ రావాలండి. సో కాబట్టి బాండింగ్ ఇన్ మెటల్ కార్బనైల్స్ చూడాలి. బాండింగ్ ఇన్ మెటల్ కార్బనైల్స్ చూసినప్పుడు మనకి పాలిన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్ తీసుకుంటే మెటల్ కి మధ్య బాండింగ్ కూడా ఉంటుంది. మామూలు రెగ్యులర్ మెటల్ కార్బనైల్స్ తీసుకున్నప్పుడు మెటల్ కి కార్బనైల్ లిగాండ్ కి మధ్య మెటల్ కార్బన్ బాండ్ అనేది ఉంటుందండి. మెటల్ కి కార్బన్ లిగాండ్స్ మధ్య మెటల్ కార్బన్ బాండ్ అనేది ఉంది, మెటల్ కార్బన్ బాండ్ ఉంటుంది. తర్వాత కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్య వచ్చేటప్పటికి కార్బన్ ఆక్సిజన్ బాండ్, అంటే కార్బన్ లిగాండ్ లో కార్బన్ ఆక్సిజన్ మధ్య కార్బన్ ఆక్సిజన్ బాండ్ ఉంది అనమాట. తర్వాత మీకు పాలిన్యూక్లియర్ మెటల్ కార్బన్స్ లో మెటల్ కి మధ్య మెటల్ బాండ్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ మనల్ని అడిగిన క్వశ్చన్ లో ఎవరి గురించి అడిగారంటే కార్బన్ లిగాండ్ కి సంబంధించినటువంటి అబ్జార్ప్షన్ ఫ్రీక్వెన్సీస్ అడిగాడు. కాబట్టి మెటల్ కార్బన్స్ లో కార్బన్ ఆక్సిజన్ బాండ్ ఏదైతే ఉందో ఈ కార్బన్ ఆక్సిజన్ బాండ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక మనం తెలుసుకోగలిగితే మెటల్ కార్బన్ ఈ క్వశ్చన్ ని మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. అంటే కార్బన్ లిగాండ్ కి సంబంధించినటువంటి అబ్జార్ప్షన్ ఫ్రీక్వెన్సీస్ అనేటువంటిది ఫ్రీ కార్బన్ లిగాండ్ లో ఉండేటువంటి అబ్జార్ప్షన్ ఫ్రీక్వెన్సీస్ ఏంటివి, టెర్మినల్ కార్బన్ లిగాండ్స్ లో ఉండే కార్బన్ లిగాండ్ కి సంబంధించిన అబ్జార్ప్షన్ ఫ్రీక్వెన్సీస్ ఏంటి, డబుల్ బ్రిడ్జ్ సిమెట్రిక్ మెటల్ కార్బనైల్స్ లో ఉండే కార్బన్ లిగాండ్ కి సంబంధించిన అబ్జార్ప్షన్ ఫ్రీక్వెన్సీస్ ఏంటి, ట్రిపుల్ బ్రిడ్జ్ సిమెట్రిక్ మెటల్ కార్బనైల్స్ లో ఉండేటువంటి కార్బన్ లిగాండ్ కి సంబంధించిన అబ్జార్ప్షన్ ఫ్రీక్వెన్సీస్ ఏంటి, క్వాడ్రిపుల్ బ్రిడ్జ్ సిమెట్రిక్ మెటల్ కార్బనైల్స్ లో ఉండేటువంటి కార్బన్ లిగాండ్ కి సంబంధించిన అబ్జార్ప్షన్ ఫ్రీక్వెన్సీస్ ఏంటి అని మనం తెలుసుకునేప్పుడు, ఆ తర్వాత మెటల్ మీద డిఫరెంట్ సబ్స్టెన్స్ ఉన్నప్పుడు వాటి యొక్క మెటల్ కార్బన్స్ లో ఉండే కార్బన్ లిగాండ్ కి సంబంధించిన అబ్జార్ప్షన్ ఫ్రీక్వెన్సీస్ ఏ రకంగా మార్తాం అని తెలుసుకున్నప్పుడు ఈ క్వశ్చన్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి మొత్తం మీద ఇక్కడ మన ఇంట్రెస్ట్ ఎవరి గురించి అంటే మెటల్ కార్బన్స్ లో ఉండేటువంటి కార్బన్ లిగాండ్ కి సంబంధించిన కార్బన్ ఆక్సిజన్ కి సంబంధించినటువంటి అబ్జార్ప్షన్ ఫ్రీక్వెన్సీస్ అనమాట. సో ఫస్ట్ ఒకసారి మనము మెటల్ కార్బనైల్స్ అనే కనుక చూసినట్లయితే ఎవరండి, మెటల్ కార్బనైల్స్ అనే కనుక చూసినట్లయితే ఈ కార్బన్ లిగాండ్ ఏదైతే ఉందో కార్బన్ లిగాండ్ అనేది మెటల్ కి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసినప్పుడు, కార్బన్ లిగాండ్ కార్బన్ లిగాండ్ మెటల్ కి ఎలక్ట్రాన్ డొనేట్ చేసినప్పుడు, ఒకసారి కొంచెం నీట్ గా రాసుకుందాం. సో మెటల్ అనేది ఉందండి, మెటల్ కి కార్బనైల్ లిగాండ్ అనేది ఉంది, కార్బన్ లిగాండ్ మెటల్ కి ఎలక్ట్రాన్ డొనేట్ చేసినప్పుడు ఏ బాండ్ ఫామ్ అయింది మనకి, సిగ్మా బాండ్ అనేది ఫామ్ అయింది, సిగ్మా బాండ్ అనేది ఫామ్ అయింది. తర్వాత మెటల్ కార్బన్ బాండ్ ఫామ్ చేసినప్పుడు ఏ బాండ్ ఫామ్ అయింది మనకి, పై బాండ్ అనేది ఫామ్ అయింది, పై బాండ్ అనేది ఫామ్ అయింది. సో జాగ్రత్త చూడండి,
ఇక్కడ మొత్తము రెండు విషయాలు. ఒకటి ఏం జరిగింది, కార్బనైల్ లిగాండ్ మెటల్ కి ఎలక్ట్రాన్ డొనేట్ చేసినప్పుడు, అంటే కార్బనైల్ లిగాండ్ కి సంబంధించినటువంటి ఫిల్డ్ పై బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ నుంచి మెటల్ కి సంబంధించినటువంటి ఎంటీ వేకెంట్ హైబ్రిడ్ అటామిక్ ఆర్బిటల్స్ మధ్య ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరిగింది. మెటల్ కార్బనైల్స్ లో ఉండే మెటల్ కి సంబంధించినటువంటి ఫిల్డ్ హైబ్రిడ్ అటామిక్ ఆర్బిటల్స్ నుంచి కార్బనైల్ లిగాండ్ కి సంబంధించినటువంటి ఎంటీ పై స్టార్ యాంటీబాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్స్ కి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు పై బాండ్ ఫార్మేషన్ జరిగింది. సో మొత్తం మీద సిగ్మా బాండ్ ఫార్మేషన్ ఎప్పుడు జరిగిందండి, సిగ్మా బాండ్ ఫార్మేషన్ అనేది ఎప్పుడు జరిగింది అనేది చూద్దాం. సిగ్మా బాండ్ ఫార్మేషన్ ఎప్పుడు జరిగిందంటే, ఎప్పుడైతే కార్బనైల్ లిగాండ్ అనేటువంటిది ఎలక్ట్రాన్స్ ని మెటల్ కి ట్రాన్స్పోర్ట్ చేసిందో, కార్బనైల్ లిగాండ్ ఎలక్ట్రాన్స్ ని మెటల్ కి ట్రాన్స్పోర్ట్ చేసిందో, అప్పుడు మనకి సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరిగింది. కార్బనైల్ లిగాండ్ మెటల్ కి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేస్తే ఏ బాండ్ ఫామ్ అయిందండి, సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరిగింది. తర్వాత పై బాండ్ ఫార్మేషన్ ఎప్పుడు జరిగిందో కూడా చూద్దాం. పై బాండ్ ఫార్మేషన్ ఎప్పుడు జరుగుతుందంటే, సిగ్మా బాండ్ ఫార్మేషన్ ఎప్పుడు జరిగిందో చూసాం కదా, పై బాండ్ ఫార్మేషన్ అనేది ఎప్పుడు జరిగిందో కూడా చూద్దాం. పై బాండ్ ఫార్మేషన్ ఎప్పుడు జరుగుతుందంటే, ఎప్పుడైతే మెటల్ ఎలక్ట్రాన్స్ ని కార్బనైల్ లిగాండ్ కి ట్రాన్స్పోర్ట్ చేసిందో, మెటల్ ఎలక్ట్రాన్స్ ని కార్బనైల్ లిగాండ్ కి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు పై బాండ్ ఫార్మేషన్ జరిగింది, కార్బనైల్ లిగాండ్ మెటల్ కి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరిగింది. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనకి ఎప్పుడైతే కార్బనైల్ లిగాండ్ మెటల్ కి ఎలక్ట్రాన్ డొనేట్ చేసిందో, సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరిగింది కదా, అంటే అప్పుడు ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి, కార్బనైల్ లిగాండ్ నుంచి మెటల్ కి కార్బన్ కి మధ్య ఉండే బాండ్ కి వెళ్ళినాయి. కార్బనైల్ లిగాండ్ నుంచి మెటల్ కి కార్బన్ కి మధ్య ఉండే బాండ్ కి ఎలక్ట్రాన్స్ వెళ్ళినాయి. అప్పుడు కార్బన్ ఆక్సిజన్ బాండ్, సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరిగినప్పుడు కార్బన్ ఆక్సిజన్ బాండ్ ఏమవుతుందండి, కార్బన్ ఆక్సిజన్ బాండ్ నుంచి ఎలక్ట్రాన్స్ ఎక్కడిపోయినాయి, మెటల్ కార్బన్ కదా, అంటే కార్బన్ ఆక్సిజన్ బాండ్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగింది. రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్ అండి, ఆక్సిడేషన్ అనేది జరిగింది. అంటే మెటల్ కార్బనైల్స్ లో సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరిగినప్పుడు కార్బన్ ఆక్సిజన్ బాండ్ అనేది ఆక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అయింది. కార్బన్ ఆక్సిడేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనకి బాండ్ ఆర్డర్ పెరుగుతుంది, బాండ్ ఆర్డర్ అనేది ఇంక్రీసెస్ పెరుగుతుంది. ఎప్పుడైతే బాండ్ ఆర్డర్ పెరిగిందో దెన్ బాండ్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. బాండ్ ఆర్డర్ పెరిగినప్పుడు బాండ్ స్ట్రెంగ్త్ ఏమవుతుందండి, బాండ్ స్ట్రెంగ్త్ ఆల్సో ఇంక్రీసెస్. బాండ్ ఆర్డర్ పెరిగింది, బాండ్ ఆర్డర్ పెరిగింది, బాండ్ స్ట్రెంగ్త్ పెరిగింది. బాండ్ స్ట్రెంగ్త్ పెరిగినప్పుడు కార్బనైల్ లిగాండ్ కి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీ ఏదైతే ఐఆర్ వాల్యూ ఉందో ఐఆర్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో ఫైనల్ గా మెటల్ కార్బనైల్స్ లో సిగ్మా బాండ్ ఫార్మేషన్ ఫేవర్స్ కార్బన్ ఆక్సిజన్ బాండ్ ఆక్సిడేషన్, విచ్ ఫేవర్స్ బాండ్ ఆర్డర్ ఇంక్రీజెస్, విచ్ ఫేవర్స్ బాండ్ ఆర్డర్ స్ట్రెంగ్త్ ఇంక్రీజెస్, అండ్ విచ్ ఫేవర్స్ కార్బన్ ఆక్సిజన్ కి సంబంధించినటువంటి ఐఆర్ కి సంబంధించినటువంటి అబ్జార్ప్షన్ ఫ్రీక్వెన్సీని పెంచడానికి ఉపయోగపడుతుంది అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అలాగే మెటల్ కార్బనల్స్ లో మెటల్ ఎలక్ట్రాన్స్ ని పై బాండ్కి పంపించినప్పుడు ఏమవుతుంది, మనకి ఎలక్ట్రాన్స్ అనేటువంటి మెటల్ దగ్గర నుంచి కార్బన్ ఆక్సిజన్ బాండ్ కి, ఎలక్ట్రాన్స్ అనేటువంటి మెటల్ దగ్గర నుంచి కార్బన్ ఆక్సిజన్ బాండ్ కి జరిగింది. అంటే మెటల్ కి కార్బన్ కి మధ్య ఉండే బాండ్ ఆక్సిజన్, కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్య ఉండే బాండ్ కి ఎలక్ట్రాన్స్ ఎడిషన్ జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి, ఎలక్ట్రాన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినాయి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి. కాబట్టి కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్య ఉండేటువంటి బాండ్ ఏదైతే ఉందో, ఈ కార్బన్ కి ఆక్సిజన్ కి మధ్య ఉండే బాండ్ కి ఎలక్ట్రాన్స్ ఎడిషన్ జరిగినాయి. కాబట్టి ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నథింగ్ బట్ రిడక్షన్ అన్నారు. అంటే కార్బన్ ఆక్సిజన్ బాండ్ రిడక్షన్ కారణమైంది. ఎప్పుడైతే రిడక్షన్ జరిగిందో దాన్ మనకి బాండ్ ఆర్డర్ ఏదైతే ఉందో, బాండ్ ఆర్డర్ అనేది తగ్గుతుంది. డిక్రీజెస్ ఇన్ బాండ్ ఆర్డర్ కాజెస్ టు బాండ్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, ఈ బాండ్ స్ట్రెంగ్త్ లో తగ్గుదలకు కారణమవుతుంది. బాండ్ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే తగ్గిందో దాని కార్బనైల్ లిగాండ్ కి సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూస్ కూడా తగ్గుతాయి. సో ఇది స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఫైనల్ గా మెటల్ కార్బనైల్స్ లో సిగ్మా బాండ్ ఫార్మేషన్ కాజెస్ టు ఆక్సిడేషన్ ఆఫ్ కార్బన్ ఆక్సిజన్ బాండ్. సో కాబట్టి బాండ్ ఆర్డర్ పెరుగుతుంది, బాండ్ స్ట్రెంత్ పెరిగింది, కార్బనైల్ లిగాండ్ కి సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూ పెరిగింది. అట్లాగే పై బాండ్ ఫార్మేషన్ రిడక్షన్ ఆఫ్ కార్బన్ ఆక్సిజన్ బాండ్, కాబట్టి బాండ్ ఆర్డర్ తగ్గుతుంది, బాండ్ స్ట్రెంత్ తగ్గుతుంది, కార్బన్ ఆక్సిజన్ సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూ కూడా తగ్గుతుంది. అయితే మెటల్ కార్బనైల్స్ లో సిగ్మా బాండ్ ని ఫార్మేషన్ కి ఎఫెక్ట్ చేసేటువంటి ఏంటి, సిగ్మా బాండ్ ఫార్మేషన్ ని ప్రేరేపించేటువంటి ఏంటి, అదే మాదిరిగా మెటల్ కార్బనైల్స్ లో పై బాండ్ ని ప్రేరేపించేటువంటి ఏంటి అనేది చూద్దాం. సో ఇప్పుడు ఇది న్యూట్రల్ మెటల్ కార్బనైల్స్ అండి. సో ఎప్పుడైతే మీరు మెటల్ కార్బనైల్స్ మీద ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ పెట్టారో, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఆర్ నథింగ్ బట్ పాజిటివ్ చార్జ్డ్ స్పీసెస్ ఉండట్, అంటే పాజిటివ్ చార్జ్ ఏమవుతుంది, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ యాక్ట్ చేస్తుంది,
లేకపోతే ఎలక్ట్రోఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రోఫైల్స్ అన్ని కూడా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ యాక్ట్ చేస్తాయి. అంటే ఎలక్ట్రోఫైల్స్ మెటల్ మీద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్, లైక్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ అంటే ఏంటి, కార్బన్ కాంపౌండ్స్ కావచ్చు, ఎస్ఎస్ కావచ్చు, యాసిడ్స్ కావచ్చు, అమైన్స్ కావచ్చు, నైట్రో కాంపౌండ్స్ కావచ్చు, సైనైడ్స్ కావచ్చు, ఎసల్ హాలైడ్స్ కావచ్చు, లేకపోతే కార్బో క్యాటాయన్స్ కావచ్చు, లేకపోతే పాజిటివ్ చార్జ్ స్పీసెస్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ స్పీసెస్ ఏవైనా కానీ మెటల్స్ మీద పెట్టినప్పుడు ఇదేం చేస్తుంది, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అనేది మెటల్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ గుంజుకుంటుందిగా, అంటే మెటల్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ దాని వైపు లాగేసుకుంది, దెన్ మెటల్ మస్ట్ బి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అయింది, కాబట్టి సిగ్మా బాండ్ ఫార్మేషన్ పెరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉండిందో సిగ్మా బాండ్ ఫార్మేషన్ ఎప్పుడు ఫేవరబుల్, అంటే సిగ్మా బాండ్ ఫార్మేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే మెటల్ మీద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉన్నప్పుడు సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరిగింది. అదే మెటల్ మీద నేను ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ పెట్టా, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అంటే ఎలక్ట్రాన్స్ ఎట్టని మెటల్ దగ్గరికి ఎలక్ట్రాన్స్ వెళ్ళి, సో మెటల్ దగ్గరికి ఎలక్ట్రాన్స్ వెళ్ళినప్పుడు ఏ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది, పై బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. పై బాండ్ ఫార్మేషన్ జరిగినప్పుడు మెటల్ కార్బన్ ఆక్సిజన్ మెటల్ కార్బన్ బాండ్ నుంచి కార్బన్ ఆక్సిజన్ బాండ్ కి ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగింది, కాబట్టి కార్బన్ ఆక్సిజన్ బాండ్ అనేది రియాక్షన్ జరిగింది. అంటే పై బాండ్ ఫార్మేషన్ ఎప్పుడు జరిగిందంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నప్పుడు. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అంటే నెగటివ్ చార్జెస్ ఉన్నప్పుడు, మెటల్ మీద నెగటివ్ చార్జ్ ఉన్నప్పుడు, లేదా మెటల్ మీద న్యూక్లియో ఫైల్స్ ఉన్నప్పుడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మెటల్ కార్బన్స్ లో మెటల్ మీద న్యూక్లియో ఫైల్స్ ఉన్నా, నెగటివ్ చార్జెడ్ స్పీసెస్ ఉన్నా, లేకపోతే న్యూక్లియో ఫైల్స్ అంటే లేకపోతే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అంటే ఆల్కహాల్స్ కానీ, ఎమీన్స్ కానీ, ఈథర్స్ కానీ, ఈ రకమైనటువంటి ఫంక్షన్ గ్రూప్స్ ఉన్నా, కొంచెం తక్కువ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉండేటువంటి యాటమ్స్. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ అంటే ఎలక్ట్రాన్ నెగిటివ్ ఐటమ్స్ కూడా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ కిందకి వస్తాయి, లైక్ ఫ్లోరిన్ కానీ, క్లోరిన్ కానీ, బ్రోమిన్ ఐడిన్, ఎలక్ట్రాన్ నెగిటివ్ ఐటమ్స్ చూసుకున్నప్పుడు వాటి యొక్క ఎలక్ట్రాన్ నెగిటివిటీని బట్టి మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఐటమ్ అనేటువంటి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ యాక్ట్ చేస్తాయి, లెస్ ఎలక్ట్రాన్ నెగిటివ్ అనేది సంబంధ ఎలక్ట్రాన్ రిలీజింగ్ కి దగ్గరికి ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఆ రకంగా మెటల్ కార్బన్స్ లో మెటల్ మీద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ ఉన్నప్పుడు సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరిగింది. సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరిగినప్పుడు కార్బన్ ఆక్సిజన్ బాండ్ ఆక్సిడేషన్ ఇన్వాల్వ్ అయ్యి బాండ్ ఆర్డర్ పెరిగి, బాండ్స్ ఎత్తు పెరిగి కార్బన్ కార్బన్ ఆయిల్ ఆక్సిజన్ కి సంబంధించినటువంటి అయోనైజేషన్ పెరుగుతుంది. మెటల్ కార్బన్స్ లో మెటల్ మీద ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నప్పుడు న్యూక్లియోఫిలిక్ లేకపోతే నెగటివ్ చార్జ్ స్పీసీస్ ఉన్నప్పుడు మెటల్ మీద పై బాండ్ ఫార్మేషన్ జరిగింది. పై బాండ్ ఫార్మేషన్ కాసెస్ మెటల్ ఆక్సిజన్ బాండ్ ఆర్డర్ అనేటువంటి రిడక్షన్ జరుగుతుంది, బాండ్ ఆర్డర్ తగ్గుతుంది, బాండ్స్ తగ్గుతుంది, కార్బనల్ ఆక్సిజన్ సంబంధించిన హైయర్ వాల్యూ తగ్గుతుంది. ఇది స్టేట్మెంట్ అండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, దీని అటు పక్కన పెట్టుకోండి. దీన్ని గుర్తుపెట్టుకున్న తర్వాత దాన్ని మీరు ఏం చేయాలంటే ఆ కార్బనల్ లిగాండ్ కి సంబంధించినటువంటి కొన్ని వాల్యూస్ ఉంటాయి, హైయర్ వాల్యూస్ మనం ఆల్రెడీ మెటల్ కార్బన్ సంబంధించినటువంటి బాండింగ్ గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకోవాలన్నా, దాన్ని కూడా ఒకసారి రీకాల్ చేసుకునే ప్రయత్నం చేసి అప్పుడు వీటికి మనము మ్యాచ్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది బయటకు వస్తుంది అనమాట. ఒకసారి చూడండి, ఫ్రీ కార్బనైల్ లిగాండ్ ఏదైతే ఉందో ఈ ఫ్రీ కార్బనైల్ లిగాండ్ అంటే ఫ్రీ సివో అని చెప్తాం కదా, ఈ ఫ్రీ కార్బనైల్ లిగాండ్ కి సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూ అనేటువంటిది ఎంత ఉంటుంది, అంటే ఫ్రీ కార్బనైల్ లిగాండ్ కి సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 2143 సెంటీమీటర్ ఇన్వర్స్, 2143 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంటుందండి. ఇది స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ అనేటువంటి మిస్లర్ అండ్ టార్ లో ఇచ్చినటువంటిది. అదే మీరు రామలింగం తీసుకునేప్పుడు 2155 సెంటీమీటర్స్ అంటే 2155 అంటే 2143 దగ్గరగా ఉంటుంది. ఇంకొన్ని పుస్తకాల్లో 2153 కూడా ఇచ్చి ఉంటాడు, బట్ కొంత వ్యారీ అవుతుంటాయండి. ఎగ్జామినేషన్ లో ఇచ్చేటువంటి సివో వాల్యూస్ కి, టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి సివో వాల్యూస్ కి కొంత మటుకు డిఫరెన్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యూ డోంట్ మీరేం వర్రీ అవ్వాల్సిన పని లేదు, టెక్స్ట్ బుక్ లో ఉండే వాల్యూస్ ఫాలో అవ్వండి. కొంత మ్యాథ్స్ కొంత మాత్రమే తేడా ఉంటుంది అనమాట. సో ఫ్రీ కార్బనైల్ లిగాండ్ కి సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూ ఎంత ఉంది, 2143 సెంటీమీటర్ ఇన్వర్స్, 2143 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంది. ఎప్పుడైతే మెటల్ కార్బనైల్స్ లో కార్బనైల్ లిగాండ్ అనేది మెటల్ తో కోఆర్డినేట్ అయ్యిందిగా, సో మెటల్ కార్బనైల్స్ లో మెటల్ అనేది కార్బనైల్ లిగాండ్ తో కోఆర్డినేట్ అయ్యింది కాబట్టి, ఇక్కడ ఏమైంది మనకి, మెటల్ కార్బనైల్ కి లిగాండ్ కి ఎలక్ట్రాన్స్ ఇస్తే పై బాండ్ ఫార్మేషన్ జరిగింది, పై బాండ్ ఫార్మేషన్ కాజెస్ టు కార్బన్ ఆక్సిజన్ బాండ్ రిడక్షన్ కదా, కాబట్టి బాండ్ ఆర్డర్ తగ్గి, బాండ్ స్ట్రెంత్ తగ్గి ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన ఐఆర్ వాల్యూ కూడా తగ్గుతుంది. కాబట్టి ఫ్రీ కార్బనైల్ లిగాండ్ తో పోలిస్తే మెటల్ కోఆర్డినేటెడ్ కార్బనైల్ లిగాండ్ కి సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూ ఎప్పుడు తక్కువ ఉంటుంది. జస్ట్ రిమెంబర్, ఫ్రీ కార్బనైల్ లిగాండ్ తో పోలిస్తే మెటల్ కోఆర్డినేటెడ్ కార్బనైల్ లిగాండ్ కి సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూ ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది. అది ఎంత ఉంటుందంటే 1850 సెంటీమీటర్ ఇన్వర్స్ నుంచి 1850 సెంటీమీటర్ ఇన్వర్స్ నుంచి 2120 సెంటీమీటర్ ఇన్వర్స్ వరకు ఉంటుంది. 2120 సెంటీమీటర్ ఇన్వర్స్ వరకు ఉంటుంది.
ఈ రకంగా కార్బనల్ లిగాండ్ ఒకే ఒక మెటల్ తో కనుక కనెక్ట్ అయితే వాటిని టెర్మినల్ కార్బనల్ లిగాండ్స్ అంటారండి. కార్బనల్ లిగాండ్ అనేది ఒకే ఒక మెటల్ తో కనుక కనెక్ట్ అయితే వాటిని టెర్మినల్ కార్బనల్ లిగాండ్స్ అంటారు. సో కాబట్టి టెర్మినల్ కార్బనల్ లిగాండ్స్, టెర్మినల్ మెటల్ కార్బనల్స్ లో ఉండేటువంటి కార్బనల్ లిగాండ్ కి సంబంధించినటువంటి హయ్యర్ వాల్యూ ఎంత ఉంది అని అడిగినప్పుడు 1850 సెంటీమీటర్ ఇన్వర్స్ నుంచి 2120 సెంటీమీటర్ ఇన్వర్స్ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మెటల్ కోఆర్డినేటెడ్ కార్బనల్ లిగాండ్స్ లో కార్బన్ ఆక్సిజన్ బాండ్ అనేది రిడక్షన్ కి లోన్ అవుతుంది కాబట్టి బాండ్ ఆర్డర్ తగ్గి, బాండ్ స్ట్రెంత్ తగ్గి దానికి సంబంధించిన హయ్యర్ వాల్యూ కూడా తక్కువ వస్తుంది అనేది దానికి కారణం అనమాట. అట్లాగే మీకు అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి, ఇప్పుడు చూడండి ఫ్రీ కార్బనల్ లిగాండ్ తో పోలిస్తే మెటల్ కోఆర్డినేట్ తగ్గిందిగా. సో అట్లా నెంబర్ ఆఫ్ మెటల్స్ పెంచుకుంటూ పోతే ఏమవుతుంది, కార్బన్ ఆక్సిజన్ బాండ్ యొక్క రిడక్షన్ కూడా పెరుగుతుంది కదా. అంటే బాండ్ ఆర్డర్ తగ్గుతుంది, బాండ్స్ అని తగ్గుతుంది, హయ్యర్ వాల్యూస్ తగ్గిపోతాయి అనమాట. అంటే మోర్ ద నెంబర్ ఆఫ్ మెటల్స్ ఆన్ మెటల్ కార్బనల్స్, మెటల్ కార్బనల్స్ మీద నెంబర్ ఆఫ్ మెటల్స్ పెరిగితే, మెటల్ కార్బనల్స్ మీద నెంబర్ ఆఫ్ మెటల్స్ కనుక పెరిగినట్లయితే వాటికి సంబంధించినటువంటి అయర్ వాల్యూస్ కూడా తగ్గుతూ ఉంటాయి. కార్బనల్ లిగాండ్ లో ఉండేటువంటి కార్బన్ ఆక్సిజన్ సంబంధించిన అయర్ వాల్యూస్ అనేటివి తగ్గుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే కార్బన్ ఆక్సిజన్ అనేది ఎక్కువగా రిడక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వడం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మీరు చూడండి, సో మెటల్ అనేది రెండు కార్బనల్ లిగాండ్ ఏదైతే ఉంది, కార్బనల్ లిగాండ్ కనుక రెండు మెటల్ తో కనెక్ట్ అయింది, దీని ఏమంటే డబుల్లీ బ్రిడ్జ్డ్, సిమెట్రిక్ డబుల్లీ బ్రిడ్జ్డ్ అంటారండి. దీంట్లో వీటికి వచ్చేటప్పటికి ఏమంటారండి, దీన్ని డబుల్లీ బ్రిడ్జ్డ్, డబుల్లీ బ్రిడ్జ్డ్, సో డబుల్లీ బ్రిడ్జ్డ్ అంటారండి. ఈ డబుల్లీ బ్రిడ్జ్డ్ దీనే మనము న్యూ టూ తో రిప్రజెంట్ చేస్తారు. సో ఇది వచ్చేటప్పటికి సిమెట్రిక్ అండి, డబుల్లీ బ్రిడ్జ్డ్ సిమెట్రిక్ అంటే కార్బనల్ లిగాండ్ రెండు మెటల్ తో కోఆర్డినేట్ అంటే దాన్ని డబుల్లీ బ్రిడ్జ్డ్ సిమెట్రిక్ అని అంటారు. సో దీనికి సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూ వచ్చేటప్పటికి మీకు 1700 to 1700 సెంటీమీటర్ ఇన్వర్స్ నుంచి 1860 సెంటీమీటర్ ఇన్వర్స్ మధ్య ఉంటుందండి. 1700 to 1860 సెంటీమీటర్ ఇన్వర్స్ అనేది ఉంటుంది అనమాట. అట్లా కాకుండా మీకు మెటల్ అనేది ట్రిపుల్ బ్రిడ్జ్డ్ అనుకోండి, కార్బనల్ లిగాండ్ అనేది త్రీ మెటల్స్ తో కనుక కనెక్ట్ అయి ఉంటే, కార్బనల్ లిగాండ్ త్రీ మెటల్స్ తో కనుక బ్రిడ్జ్ అయి ఉన్నట్లయితే, ఇఫ్ ద కార్బనల్ లిగాండ్ ఇస్ బ్రిడ్జ్డ్ విత్ త్రీ కార్బనల్ లిగాండ్ త్రీ మెటల్స్, దెన్ ద వాల్యూ అప్పుడు ఏంది, మోర్ ద నెంబర్ ఆఫ్ మెటల్స్, కార్బన్ లిగాండ్ మీద నెంబర్ ఆఫ్ మెటల్స్ పెరిగే కొద్దీ కార్బన్ ఆక్సిజన్ బాండ్స్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతా ఉంది కాబట్టి హయ్యర్ వాల్యూ తగ్గుతున్నాయి కాబట్టి దాని ఇప్పుడు మీకు ఏమవుతుంది అంటే 1600 సెంటీమీటర్ ఇన్వర్స్ నుంచి 1700 సెంటీమీటర్ ఇన్వర్స్ మధ్యలోకి వస్తుంది అనమాట. సో అంటే వీడెవడు, ట్రిపుల్లీ బ్రిడ్జ్డ్ దీని న్యూ త్రీ తో రిప్రజెంట్ చేస్తారు. సో వీడు సిమెట్రిక్ అండి, అంటే ట్రిపుల్లీ బ్రిడ్జ్డ్ సిమెట్రిక్ సంబంధించినటువంటి కార్బనల్ లిగాండ్ కి సంబంధించిన హయ్యర్ వాల్యూ ఎంత ఉంది అంటే మనకి 1600 సెంటీమీటర్ ఇన్వర్స్ టు 1700 సెంటీమీటర్ ఇన్వర్స్. అదే విధంగా కార్బనల్ లిగాండ్ అనేది ఫోర్ మెటల్స్ తో కనెక్ట్ అయింది అనుకోండి, దిస్ ఈస్ వన్ మెటల్ అండ్ దిస్ ఈస్ అనదర్ మెటల్ టెట్రాహెడ్రల్ అలైన్మెంట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి NiCO4 లా టెట్రా కార్బనల్ లిగాండ్ అని, ఆ టెట్రా కార్బనల్ లిగాండ్ మాదిరిగా NiCO4 లో ఫోర్ కార్బన్ లిగాండ్స్ వచ్చినాయి. బట్ దానికి అక్కడ ఏంటంటే మెటల్ అనేది ఒకటి, కార్బన్ లిగాండ్స్ ఫోర్, బట్ ఇక్కడ వచ్చేటప్పటికి కార్బన్ లిగాండ్ ఒకటేనండి, మెటల్స్ నాలుగు వచ్చినాయి. కార్బన్ లిగాండ్ ఒకటే, మెటల్స్ నాలుగు వచ్చినాయి. దీని ఏమంటే క్వాడ్రపుల్లీ బ్రిడ్జ్డ్ అంటారండి. ఏమంటారు, క్వాడ్రపుల్లీ బ్రిడ్జ్డ్ అంటారు. ఈ క్వాడ్రపుల్లీ బ్రిడ్జ్డ్ కి సంబంధించినటువంటిది, క్వాడ్రపుల్లీ బ్రిడ్జ్డ్ కి సంబంధించి మనకి ఏమవుతుందంటే న్యూ ఫోర్ క్వాడ్రపుల్లీ బ్రిడ్జ్డ్ కి సంబంధించి ఏమవుతుందండి, న్యూ ఫోర్ అంటారు. ఇది కూడా సిమెట్రిక్ అనమాట. సిమెట్రిక్ తీసుకున్నప్పుడు వీటికి సంబంధించిన వాల్యూ ఎంత ఉందంటే 1700 సెంటీమీటర్ ఇన్వర్స్ కంటే కూడా తక్కువ ఉంటుంది. 1700 సెంటీమీటర్ ఇన్వర్స్ కంటే కూడా తక్కువ ఉంటుంది, లెస్ దాన్ దట్ ఆఫ్ 1700 సెంటీమీటర్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్ గా ఫ్రీ కార్బనల్ లిగాండ్ కి సంబంధించిన హయ్యర్ వాల్యూ 2143 సెంటీమీటర్ ఇన్వర్స్, మెటల్ కోఆర్డినేటెడ్ కార్బనల్ లిగాండ్ కి సంబంధించిన హయ్యర్ వాల్యూ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. ఫ్రీ కార్బనల్ లిగాండ్స్ లేకపోతే ఫ్రీ కార్బనల్ లిగాండ్ లో ఉండేటువంటి హయ్యర్ వాల్యూతో పోల్చినప్పుడు మెటల్ కోఆర్డినేటెడ్ హయ్యర్ వాల్యూ ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మెటల్ కార్బన్స్ లో కార్బనల్ లిగాండ్ మీద నెంబర్ ఆఫ్ మెటల్స్ పెరిగిపోతే దానికి సంబంధించిన హయ్యర్ వాల్యూస్ అనేటువంటి తగ్గుతూ ఉండే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. సో ఫ్రీ కార్బనల్ లిగాండ్ సంబంధించిన హయ్యర్ వాల్యూ 2143 సెంటీమీటర్ ఇన్వర్స్,
మెటల్ కోఆర్డినేటెడ్ కార్బన్ లిగాండ్స్ లో ఉండేటువంటి కార్బన్ లిగాండ్ కి సంబంధించిన ఐఆర్ వాల్యూ వచ్చేటప్పటికి 1850 సెంటీమీటర్ ఇన్వర్స్ నుంచి 2120 సెంటీమీటర్ ఇన్వర్స్ మధ్య ఉంటుంది. అలాగే డబుల్ బ్రిడ్జ్డ్ సిమెట్రిక్ మెటల్ కార్బనేట్స్ లో ఉండేటువంటి కార్బన్ లిగాండ్ కి సంబంధించిన ఐఆర్ వాల్యూస్ 1700 సెంటీమీటర్ ఇన్వర్స్ నుంచి 1860 సెంటీమీటర్ ఇన్వర్స్ మధ్యలో ఉంటుంది. ట్రిపుల్ బ్రిడ్జ్డ్ మెటల్ కార్బనేట్స్ లో ఉండేటువంటి కార్బన్ లిగాండ్ కి సంబంధించిన ఐఆర్ వాల్యూస్ 1600 సెంటీమీటర్ ఇన్వర్స్ నుంచి 1700 సెంటీమీటర్ ఇన్వర్స్ మధ్యలో ఉంటుంది. క్వార్టర్లీ బ్రిడ్జ్డ్ మెటల్ కార్బనేట్స్ లో ఉండేటువంటి కార్బన్ లిగాండ్ కి సంబంధించిన ఐఆర్ వాల్యూస్ వచ్చేటప్పటికి లెస్ దాన్ 1700 సెంటీమీటర్స్, 1700 సెంటీమీటర్ ఇన్వర్స్ కంటే కూడా తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఈ వాల్యూస్ మనకు అర్థమైపోయినాయి. సో ఈ వాల్యూస్ పక్కన పెట్టేసుకునేసి ఇక్కడ మనకి మెయిన్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మనకి ఎవరు కావాలి అంటే, సిగ్మా బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతుందా, పై బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది తెరవాలి. సిగ్మా బాండ్ ఫార్మేషన్ లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుందంటే మెటల్ మీద ఎలక్ట్రాన్ తిరగనప్పుడు, పై బాండ్ ఫార్మేషన్ లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతుందంటే మెటల్ మీద ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉన్నప్పుడు. అది చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటికి మ్యాచ్ చేద్దాం. చూడండి, విసిఓ సిక్స్ మైనస్ ఇచ్చాడు. విసిఓ సిక్స్ మైనస్ అంటే హెక్సాకార్బన్ వెనిడియేట్. ఈ హెక్సాకార్బన్ వెనిడియేట్ మీద ఏ ఛార్జ్ ఉంది మనకి, నెగిటివ్ ఛార్జ్ ఉంది. అంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్, ఎలక్ట్రాన్ రిలీజింగ్ ఉంటే ఏమవుతుంది, పై బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. పై బాండ్ ఫార్మేషన్ జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి ఐఆర్ వాల్యూ ఏమవుతుంది, పై బాండ్ ఫార్మేషన్ జరిగితే ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన ఐఆర్ వాల్యూ అనేది తగ్గిపోతుంది కదండి. సో చూడండి, పై బాండ్ ఫార్మేషన్ కాజెస్ టు కార్బన్ ఆక్సిజన్ బాండ్ రిడక్షన్, కాజెస్ టు బాండ్ అడ్ డిక్రీజెస్, కాజెస్ టు బాండ్ అడ్ బాండ్ స్ట్రెంత్ డిక్రీజెస్, ఐఆర్ వాల్యూ కూడా తక్కువ ఉంటుంది. సో అది కాబట్టి వీడికి తక్కువ ఉండాలి. అక్కడ ఉండేటువంటి అన్ని వాల్యూస్ లో కూడా ఎవరికి తక్కువ ఉండాలంటే వీడికి తక్కువ. అక్కడ ఉండే వాల్యూస్ ఏంటి, 1860, 1980, 2090 అన్నింటిలో కామన్ ఇచ్చిన వాల్యూస్. అప్పుడు ఎవరు తీసుకోవాలి మనము, 1860 సెంటీమీటర్ ఇన్వర్స్ ఏదైతే ఉందో ఈ 1860 సెంటీమీటర్ ఇన్వర్స్ ని మనము వీడికి పెట్టాలి. సో నెక్స్ట్ హెక్సాకార్బనల్ వెనిడియేట్ అయిపోయిన తర్వాత దెన్ యూ గో ఫర్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, సోసియాసిఓసిక్స్ తీసుకోండి. హెక్సాకార్బనల్ క్రోమియం వీడు వచ్చేటప్పటికి న్యూట్రల్ కార్బనల్ లిగాండ్ అని, న్యూట్రల్ కార్బనల్ లిగాండ్ అనమాట. సో న్యూట్రల్ మెటల్ కార్బన్స్, న్యూట్రల్ మెటల్ కార్బన్స్ తీసుకునేప్పుడు వీడి మీద ఎటువంటి ఛార్జ్ లేదు. ఓకేనా, వాడికి ఏమొస్తుందని చూద్దాం. సో న్యూట్రల్ కార్బన్స్ తో మనం ఆల్రెడీ మాట్లాడుతున్నాం, వీడు టెర్మినల్ అనుకోండి, టెర్మినల్ అంటే న్యూట్రల్ మెటల్ కార్బన్ కదా. వీడికి సంబంధించిన వాల్యూ అంటే 1850 సెంటీమీటర్ ఇన్వర్స్ నుంచి 2120 సెంటీమీటర్ ఇన్వర్స్. రిమెంబర్ దట్ న్యూట్రల్ కార్బన్ కి సంబంధించింది ఎప్పుడు కూడా 2000 కి దగ్గరగా ఉంటుందండి. 2000 కి అంటే స్పెషల్లీ హెక్సాకార్బనల్ క్రోమియం లో ఉండేటువంటి కార్బన్ లిగాండ్ కి సంబంధించిన ఐఆర్ వాల్యూ అంటే టెర్మినల్ గా CaCO6 లో ఉండే అన్ని కూడా టెర్మినల్ కదా. ఆ టెర్మినల్ కార్బన్ లిగాండ్ కి సంబంధించిన ఐఆర్ వాల్యూ 2000 కి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ 2000 కి దగ్గరగా ఉంటున్నాడు మనకి 1980 సెంటీమీటర్ వస్తున్నాడు కాబట్టి 1980 సెంటీమీటర్ మాస్. తర్వాత ఇంకా మనకి మిగిలిపోయిన కాంప్లెక్స్ వచ్చేటప్పటికి MnCO6 ప్లస్ మ్యాంగనీస్ మీద MnCO6 ప్లస్ అంటే పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ కాజెస్ టు వాట్ అండి, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ కాజెస్ టు సిగ్మా బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి కార్బన్ ఆక్సిజన్ బాండ్ ఆక్సిజన్ ఇన్వాల్వ్ అయ్యి బాండ్ ఆర్డర్ పెరిగి, బాండ్ స్ట్రెంత్ పెరిగి ఐఆర్ వాల్యూ పెరుగుతుంది. అంటే ఇక్కడ ఉండేటువంటి అన్నిటికంటే కూడా ఎక్కువ ఐఆర్ వాల్యూ ఎవరికి ఉండాలంటే ఎవరి మీద అయితే పాజిటివ్ ఛార్జ్ ఉంటుందో వాడి మీద. గుర్తుపెట్టుకోండి, మోర్ ద పాజిటివ్ ఛార్జ్ మోర్ ఇట్స్ ఐఆర్ వాల్యూ. మెటల్ కార్బనల్స్ లో మెటల్ మీద పాజిటివ్ ఛార్జ్ పెరిగే కొలది 1 యూనిట్, 2 యూనిట్ అంటే మోనో పాజిటివ్ డై పాజిటివ్ ట్రై పాజిటివ్ అనే దాన్ని పట్టుకుని దానికి సంబంధించిన ఐఆర్ వాల్యూ పెరుగుతుంది. మెటల్ కార్బనల్స్ లో మెటల్ మీద నెగటివ్ ఛార్జ్ పెరిగే కొలది దానికి సంబంధించిన ఐఆర్ వాల్యూ పెరుగుతుంది. అంటే మోనో మైనస్ లేకపోతే 2-3- అనే దాన్ని బట్టి దానికి సంబంధించిన ఐఆర్ వాల్యూస్ పడిపోతూ ఉంటాయి అనమాట. సో కాబట్టి MnCO6 ప్లస్ కి సంబంధించిన ఐఆర్ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు ఆటోమేటిక్ గా 2090 సెంటీమీటర్ ఇన్వర్స్. సో న్యూట్రల్ మెటల్ కార్బనల్స్ కాబట్టి న్యూట్రల్ మెటల్ కార్బనల్స్ లేకపోతే టెర్మినల్ మెటల్ కార్బనల్స్ లో ఉన్న కార్బన్ లిగాండ్ కి సంబంధించిన ఐఆర్ వాల్యూ ఎప్పుడు కూడా ఎవరికి దగ్గరగా ఉండాలంటే, ఐఆర్ వాల్యూ ఎప్పుడు ఎవరికి దగ్గర ఉండాలండి మనకి 2000 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర ఉండాలి. 1980 2000 కి దగ్గరగా ఉంది కాబట్టి వీడు పెట్టేసాం VCO6 మైనస్. నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఐఆర్ వాల్యూ తక్కువ, పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఐఆర్ వాల్యూ ఎక్కువ. నెగిటివ్ ఛార్జ్ పెరుగుతా పోతే ఐఆర్ వాల్యూ తగ్గుతా వస్తుంది, పాజిటివ్ ఛార్జ్ పెరుగుతా ఉంటే ఐఆర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ పెరిగితే ఐఆర్ వాల్యూ పెరుగుతుంది అనమాట. సి ఆప్షన్ ఎటువంటి, VCO6 మైనస్ కి 1860, CaCO6 మైనస్ కి 1980, MnCO6 ప్లస్ కి వచ్చేటప్పటికి 2090 వచ్చింది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ లో VCO6 మైనస్ కి 2090 ఇచ్చాడు. నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఐఆర్ వాల్యూ తక్కువ ఉండాలి, కానీ ఇక్కడ ఐఆర్ వాల్యూ ఎక్కడ ఉంది, ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ మనము బ్లాక్ చేసుకోవచ్చు. తర్వాత థర్డ్ ఆప్షన్ లో VCO6 మైనస్ కి 1980 ఇచ్చాడు.
ఇక్కడ వచ్చినప్పటికి అంటే సిఆర్సిఓ సిక్స్ కి లేదా ఎంఎన్సిఓ సిక్స్ ప్లస్ కి మనకి ఎక్కువ ఉండాలి, కానీ 1860 ఉంది కాబట్టి ఈ ఆప్షన్ లాక్ చేయొచ్చు. ఈ రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు ఈ రెండు ఆప్షన్స్ లో మళ్ళీ ఈ రెండింటిని చేంజ్ చేశాడు కాబట్టి వాటిని ఒకసారి క్రాస్ చెక్ చేసుకునేప్పుడు న్యూట్రల్ మెటల్ కార్బన్స్ కి ఎప్పుడు కూడా 2000 సెంటీమీటర్స్ దగ్గర ఉండాలి, 1980 దగ్గర ఇది ఉంది కాబట్టి ఈ ఆప్షన్ ఇస్ ద రైట్ అండ్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ 2017 క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ నెంబర్ 83 కి ఆన్సర్ ఏంటంటే 2 అనమాట. సో మీకు ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించిన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ సంబంధించినటువంటి లేదా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చర్ సంబంధించిన లేకపోతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చర్స్ కనుక సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కనుక కావాలనుకున్నట్లయితే సో మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మా కాంటాక్ట్ నెంబర్ 8099871707. థ్యాంక్ యూ స్టూడెంట్స్. దిస్ ఇస్ నరేష్ బాబు గచ్చికేల ఫ్రమ్ ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్ గుంటూరు.